ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమ్మె నోటీసులు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 15 రోజులుగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఓపిక నశించిన ఎంప్లాయీస్ ఉన్నత అధికారులకి సమ్మె నోటీసులు అందజేశారు. ఈ నెల 30 లోపు సమస్యలు పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారికి, డిహెచ్ఎస్ అధికారికి వింతపత్రాలు ఇచ్చిన సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతన జీవో ప్రకారంగా 16,000 ఇవ్వాలని, అలాగే పిఎఫ్ డబ్బులు కాంట్రాక్టర్ తినేసేటండి, పిఎఫ్ అనేది సక్రమంగా ఇవ్వాలని, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని, బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని చెప్పేసి ఇప్పటికీ దాదాపు 17 రోజులుగా అనకాపల్లి జిల్లాలో ఉన్న 8 హాస్పిటల్లు కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు 30వ తేదీలోగా మా సమస్య పరిష్కారం చేయకపోతే సమ్మెకి వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిసిఎల్ అధికారికి, డిసిహెచ్ అధికారికి వింతపత్రాలు